సత్యం సత్యం విజయనగరం నాయన చెప్పు నాయన వందనాలు నాయన చెప్పు డాడీ వందనాలు అని చెప్పు నాయన మొదటి సమయంలో 28వ అధ్యాయం మొదటి సమయంలో 28 ఆరవ వచనం ఆరవ వచనం మొదటి సమయంలో 28వ అధ్యాయం 6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండను అప్పుడు సౌలు ఏనన్నా 11 నుంచి 13 వచనాలండి 11 నుంచి 11 నుంచి 13 నాయన ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలనెనను ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పగా రాజు నువ్వు భయపడవద్దు నీకు ఏమీ కనబడినదని ఆమె అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిట నేను చూచుచున్నానెనను చెప్పు నాయన ఆల్రెడీ ఉరేము ద్వారా అంటే ఉరేము ద్వారా సెలవు ఇవ్వలేదు అని ముందు ఆరో వచనంలో అలాగే 11 నుంచి 13 వచనాల్లో కర్ణ పిశాచి స్త్రీ ద్వారా అంటే పిలిస్తే సమయంలో అదే సమయంలో భూమిలో నుంచి వచ్చినట్టు ఉంది ఇక్కడ ఒకసారి అవి అర్థం కాలేదు కొంచెం చెప్పండి పండు వచ్చిన ఉరేము ద్వారా అంటే ఏంటి నెక్స్ట్ ఈ కర్ణ పిశాచి స్త్రీ పిలిస్తే సమయంలో భూమిలో నుంచి వచ్చినట్టు ఉంది కదా ఇది ఊరిము అసలు ఊరిము అంటే ఏంటి తెలియాలి కదా నీకు ముందు అంతే కదా నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనం శ్రీ మహేంద్ర నిర్గమకాండం 28:30 నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మిము అను వాటిని ఉంచవలెను అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండాలి అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానములను నిత్యము భరించును ఇప్పుడు న్యాయమూర్తి కోర్టు మీదకి రా బెంచ్ మీదకి వచ్చి కూర్చోగానే ఒక నల్లకోట వేసుకుంటాడు అవునా అయినానా ఎప్పుడని చూసావా అన్నా వాయిస్ ఎప్పుడైనా కోర్టులో కోర్టుకు వెళ్ళావు ఎప్పుడైనా చూడడానికైనా బోను మీద కూర్చోడానికి కోర్టులో మెజిస్ట్రేట్ కానీ న్యాయమూర్తి కుర్చీ కానీ ఉన్నప్పుడు కూర్చోడానికి వెళ్ళేప్పుడు న్యాయమూర్తి సివిల్ డ్రెస్లో బోడు అవునా ఏం వేసుకుంటాడు ఒక నల్ల గౌన్ వేసుకుంటాడు అవునా అవునా మరి పక్కనే ఉంటుంది ఒక న్యాయ దేవత ఉంటుంది దాని కళ్ళకు గంతలు ఉంటాయి తర్వాత ఏమో దాని చేతిలో త్రాచు ఉంటుంది అవునా అలాగే దేవుని సన్నిధిలో విచారణ చేసేటప్పుడు ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి ప్రోగ్రామ్ ఇది ఈ కార్యక్రమం అన్నమాట ఊరిం అంటే ఏనన్నా అర్థమైందా సంఖ్యాకాండం 27:21 చూడు సంఖ్యాకాండం 27వ అధ్యాయం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనం యాచకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలన అదనమాట ఇప్పుడు ఈరోజు కోర్టులో మనం నిలబడినప్పుడు భగవద్గీత మన చేతికి ఇస్తారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ భగవద్గీత మీద చేసి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్తున్నాను ప్రమాణం చేయిస్తారు అంటే న్యాయ పరిధిలో ఇవన్నీ వాడబడతాయి వీటన్నింటినీ వాడతారు అలాంటిదే ఇది ద్వితీయ ఉపదేశకాండం 33:8 వచనం ద్వితీయ ఉపదేశకాండం 33:8 వచనం చెప్పండి లేవీని గూర్చి ఇట్లా ఈ విధంగా చెప్తున్నాడు
తుమ్మీము నీ ఊరేము, నీ తుమ్మీము నీ ఊరేము అంటే న్యాయ న్యాయ పరిధిలో న్యాయం చెప్పడానికి కానీ కేసు విచారణ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకుని వెళ్ళాలి. ఏమైనా అదన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 28:6 యెహోవ యొద్ద విచారణ చేయగా యెహోవ స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ చెప్పటం లేదు సౌలుతో. ఎందుకంటే సౌలు నేరం చేశాడు కనుక దేవుడు ఆయనతో మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు 28:11 నుంచి 11 డౌట్ ఏంటి చెప్పు నాయన. అదేండి, అది కర్ణ పేస వచ్చే స్త్రీకిలో కానీ సమూయేలు భూమిలోంచి వచ్చాడు అని ఉంది కదా. కర్ణ సమూయేలు పిలి కర్ణ పిశాచి సమూయేలు పిలిస్తే సమూయేలు వచ్చేస్తుందా? అసలు మామూలుగా మామూలుగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కర్ణ పిశాచి లేదంటే ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి, దేవునికి భిన్నమైనవి, దేవునికి నచ్చినవి. మరి పరదయసులో ఉన్న ఒక ఆత్మ కర్ణ పిశాచం పిలిస్తే వచ్చేస్తుందా? రాదు. దేవుడు పంపగా వశ రావాలి అనేది బైబిల్లో ఉంది. మొదటి సమూయేలు రిఫరెన్స్ 2:6 మొదటి సమూయేలు 2:6 తీనైనా 2:6 జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో రప్పించేవాడు ఆయనే. ఒకసారి దేవుడు నేను తప్ప ఎవడు పాతాళ లోకంలోని పరదేశులో కాని నరకంలో కాని ఉన్నవాళ్ళని రప్పించాలంటే దేవునికి ఒక్కడికే సాధ్యం, మిగిలిన వారికి అసాధ్యం అని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. మరి కర్ణ పిశాచి పిలిస్తే వచ్చేస్తుందని ఎలా నమ్ముతావు నువ్వు? కనుక మళ్ళా చదువుదాం. నువ్వు అర్థం చేసుకోవటంలో చదవటంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఏనన్నా 11 మొదటి సమూయేలు 28:11 ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలు రప్పింపవలనను. ఏనైనా అంటే ఇది అసలు పిలుస్తుందా? జాతకం వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా జాతక చక్రం చెప్పండి అనగానే ముందు అక్కడ 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు పెట్టమంటాడు. మరి నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నానంటే వాడు భవిష్యత్తు చెబుతానా చెప్పననా? నేను అడిగింది చెప్పు. నీ దగ్గర నుంచి 100 రూపాయలు 1000 రూపాయలు అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఈ మధ్యన ఏదో కుబేరా లక్ష్మీ చక్రం ఏదో అమ్ముతున్నారు, తాయెత్తుల్లాగా బిల్లల్లాగా 2999 దాని రేటు. ఈ టీవీలో టీవీ యాడ్స్ చూస్తున్నాం కదా నాయన. మరి అది బిల్లేసుకుంటే డబ్బు వచ్చేస్తుందా? బిల్లేసుకుంటే డబ్బులు వస్తుందా? కష్టపడితే డబ్బులు వస్తాయా? బిల్లకే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు బిల్లకే నువ్వు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు బిల్లేసుకుంటే డబ్బు వస్తుందా? కానీ ప్రజలు గొర్రెలైనా ఈ ప్రజలు గొర్రెలు అంటోళ్ళు, ఈ గొర్రెలు అంటే వాళ్ళని ఎలా మోసం చేయాలో వాళ్ళకి తెలుసు. కనుక ఎవరిని రప్పించాలని అడుగుతుందంటే అది పెద్ద పుట్టనే అని అర్థం. నీకు అర్థమైందా? ఎవరిని రప్పించాలంటే దేవుని కూడా దించేస్తుందా? దేవుని కూడా దించేస్తుందా? ఇది ఉత్తిని అలా నాటకం ఆడింది. నేను ఎవరు రప్పించాలి అని అడిగితే సమూయేలు రప్పింపవాలని అన్నాడు పాపం ఈ అమాయకుడు. రాజు అయిన వాడు వీడు రాజా నాయనడు? బుద్ధిహీనుడు వీడు రాజు ఎలా అవుతాడు? బైబిల్ తెలియని మూర్ఖుడు వీడు. అందువలన నాకు సమూయేలును రప్పించాలన్నాడు. అనగానే సరికి ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు ఇదేంటి, సమూయేలు పిలవలేదు చేయలేదు సమూయేలు వచ్చేస్తున్నాడు, అదే రిఫరెన్స్ చూడాలి అక్కడ. 12 సమూయ 11 చివరిలో సమూయేలు రప్పింపవాలని సౌలు అన్నాడో లేదో ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు ఈలోగా ఒక మనిషి రావడం చూసేస్తుంది. ఒక మనిషి ప్రేతలోకంలో నుంచి బయటకు వస్తున్నాడు చూసినప్పుడు ఏమంటుంది, దగ్గరగా కేకలు వేసి నీవు సౌలువే అన్నది. అంటే అర్థమేంటి, ఇంత శక్తి ఇస్రాయేలీలు రాజు కానీ ఇస్రాయేలీకి రాజు కానీ ఇమించిన నీ దేవుడు నిన్ను అభిషేకింపగాను ఇంత గొప్పవాడు అయ్యావని నీ చరిత్ర నాకు తెలుసయ్యా. నీ దేశంలో కర్ణ పిశాచి లెవెల్లో ఉంచకుండా చేసావయ్యా, చంపించేసావయ్యా నువ్వు, నీ చరిత్ర నాకు తెలుసయ్యా. నేను ఇంకా ఏమనలేదు, ఒక ఆయన వచ్చేస్తున్నాడు అంటే నువ్వు చాలా గొప్పవాడివి అంటే నా గొప్పవాడు ఎవడో కాదు నువ్వు సౌలువి అని చెప్పి ఏముంది, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా. నీకు అర్థమైందే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చితవి?
రాజు నువ్వు భయపడవద్దు, నేను రాజుని నీకు చెప్పలేదులే, నువ్వు భయపడొద్దు, నీకేమీ కనబడిందని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిట నేను చూచుచున్నాను అన్ను. అంటే అతను సమూయేలు అని తెలియదా దీనికి? అక్కడ వచ్చేవాడు సమూయేలు అని దీనికి తెలుసా? తెలిస్తే ఎందుకు కేకలేసింది, ఎందుకు భయపడుతుంది అంటే దీనికి ఏమీ తెలీదు. ఈ గొర్రెలటోడు సౌలు అక్కడికి రాగానే ఇది పెద్ద బిళ్ళప్పించి ఎవరిని రప్పించాలని చెప్పి తీరా దేవుడే వెంటనే సౌలు కోసం మోపుతున్నాడు. ఎందుకంటే దేవుడు తాను అన్న మాట మీద నిలబడిపోయాడు. ఉరిమి ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ స్వప్నంలో కానీ నేను నీకు ఏ సమాధానం చెప్పను. చాలా రోజులు పడి దేవుడు మాట్లాడటం మానేశాడు. నేనంతే ఎవరి మీద కోపం ఉంటే చాలా రోజులు మాట్లాడడం మానేస్తాను. దేవుడు కూడా మాట్లాడడం మానేశాడు, ఆయన కోపం వచ్చేసింది కనుక. కనుక ఎప్పుడైతే సౌలుకి మరి చెప్పాలి, మరొకసారి సౌలుకి చెప్పాలి. ఒకసారి దేవుడు అన్నాడు నువ్వు చేస్తావు, నువ్వు పోతావు, నీ అధికారం నేను తీసేసుకుంటున్నాను, నీ పిల్లల్ని చంపేస్తాను అని దేవుడు సౌలు చేసిన నేరానికి శిక్ష విధించినప్పుడు మళ్ళా వీడు కర్ణ పిశాచాలను ఆశ్రయించాడంటే దేవుడు తన మనసును మార్చుకుంటాడనా? సమూయేలు అయితే నిజం చెబుతాడనా? కనుక ఇది నాటకం ఆడిందనమాట, వీడు నాటకం ఆడాడనమాట. అప్పుడు దేవుడు నిజం చెప్పించడానికి సమూయేలును పంపాడు. ఇందాక మీరు చదివారు కదరా మొదటి సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనంలో లోపలికి పంపాలన్నా బయటకు రప్పించాలన్నా ఆయన ఒక్కడికి తగును గనుక. నీకు అర్థమైంది? అలాగే మరి అబ్రహామును ధనవంతుడుతాడు, లాజర్ను దయచేసి పంపించండి, మా దేశానికి పంపించండి, మా ప్రాంతానికి పంపించండి అంటే దాని గురించి డిస్కస్ ఉద్దనించాడు. ఆయన చచ్చిన వారు ఎవరో భూలోకానికి వెళ్ళడానికి అవ్వదు ఏనైనా. కనుక దీనికి తెలియదు, భయపడింది. రాజు ఎందుకు వచ్చి ఇంతకీ సమూయేలు ఎందుకు వచ్చాడో చూడు 11వ వచనంలో. సరే సమూయేలు వచ్చేమన్నాడు చూడు 15 సమూయేలు నన్ను రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలు అడగగా, అంటే కర్ణపిశాచి పిలిస్తే వచ్చిందని కాదు, అక్కడ నా మాట వినాలి, నేను చెప్పిందే నువ్వు నమ్ముతావని దేవుడు చెప్పిన మాట, నువ్వు నన్ను ఎందుకు నమ్ముతావంటే నేను ఏం చెప్పానో నువ్వు రాజ్యం చేశాను, నువ్వు రాజు అయిపోయావు, నువ్వు చేసిన ప్రతి తప్పు నేనే చెప్పాను, దాని శిక్షలు నేనే చెప్పాను దేవుడు చెప్పగా, కనుక దేవుడు చెప్పిన మాట నేను చెబుతానన్న సంగతి నీకు తెలుసు కనుక నా మాట కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, నన్ను ఎందుకు రప్పిస్తున్నావంటే నువ్వు రాజరికంగా ఇక రాజుగా నువ్వు నిలబడవు, నీ దేశాన్ని రాజ్యాన్ని కోల్పోతావు, నువ్వు చస్తావనే నిజం చెప్పడానికి మళ్ళా నేను ఇక్కడికి వచ్చాను. అదే చెప్తారు కింద, నేను బహుశ్రమంలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీద యుద్ధమునకు రాజు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నాయనను 15వ వచనం స్వప్నము ద్వారా నాయనను నాకేమీ సెలవీకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటికే నిన్ను పిలిపించి తినందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనమేమి, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతులు ఉండి రాజ్యమును తీసివేసి ఒకనాడు బతికుండగానే చెప్పాను ఈ మాట, నీ పొరుగువాడైన దావీదును దానికి ఇచ్చి ఉన్నాను, యెహోవాజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయితివి, కాబట్టి యెహోవా నీకు ఈ ప్రకారంగా చేయించున్నాడు, యెహోవా నిన్ను ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పగా. అది నేను ఈ నిజాన్ని చెప్పటానికి దేవుడు సమూయేలుని పంపించాడు తప్ప కర్ణపిశాచి పాతాళం నుంచి ఆత్మను రప్పించడం అనేది తప్పు నాయన. ఓకేనా? రైట్. ప్రసాద్ బాబు హైదరాబాద్. ప్రసాద్ బాబు హైదరాబాద్ చెప్పనైనా. వందనాలు డాడీ చెప్పనైనా. హలో డాడీ, వందనాలు డాడీ. వందనాలు చెప్పనైనా డాడీ. యోహాన్ సువార్త, యోహాన్ సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21 21వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం లోకా సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం నుంచి డాడీ. 20వ వచనం నుంచి పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించేవాడును, భోజన పంక్తిని ఆయన రూపం. అదేనా? 20వ వచనం డాడీ. అదే డాడీ. మా అదే విన్నాయినా? పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని ఆయన రమ్మను అనుకుని ప్రభు. అదేనాయనా, మన చదవనివ్వా, నన్ను విను. నేను చదివిన తర్వాత నీ సందేహం అడిగింది కానీ. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని ఆయన రమ్మను అనుకుని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడును ఆయన శిష్యుడు
తమ వెంట వచ్చి చూచను. పేతురు అతను చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసు అడిగను. యేసు నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నాకి నీకేమి, నీవు నన్ను వెంబడించమనను. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట సహోదరులు ప్రచురమయ్యను. అయితే చావడని ఏ సతమతో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతను నీ నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఇప్పుడు చెప్పనా నీ ప్రశ్న డాడీ. ఇప్పుడు అప్పగించిన శిష్యుడు అంటే యోధాగా డాడీ? ఏమన్నా యోధా కదా డాడీ. అప్పగించిన ఎక్కడుంది? అందుకే మొత్తం చదివాను నీకు అర్థం కావాలని. 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని యేసు రొమ్మున అనుకుని ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడైనా, ఎవడని అడిగిన వాడైన శిష్యుడు. అంటే నిన్ను అప్పగించువాడు ఎవడని యేసు రొమ్మున ఆనుకొని ప్రశ్న అడిగిన వాడు యోహాను. అంతే కదా, నన్ను యేసును అప్పగించింది ఇస్కరియోతు యోధా. అవునా? అవును. పేతురు అడుగుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, వస్తున్నాడు ఒక ఆయన, ఆ వచ్చినవాడు యేసును ప్రేమించేవాడు, భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. ఒకరోజు భోజన పంక్తిలో యేసు రొమ్మును యోహాను గారు ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడైన శిష్యుడు ఎవరు? యోహాను. అడిగాడు, నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగాడు. ప్రభు ఒకసారి నిన్ను గుర్తుందా, మనం ఒక పార్టీలో కూర్చున్నప్పుడు నీ రొమ్మున అనుకుని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన యోహాను గారు. ఆయన ఆ రోజు ఏమడిగాడంటే, నిన్ను అప్పగించేవాడు ఎవడని అంటే, అందరం ఒకవేళ మీ రొమ్మును అప్పుడప్పుడు పక్కకి భుజాలకే వీపుకి శరపడొచ్చిపోయాము, కానీ నీ రొమ్మును అనుకున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఆయన మరి మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న? నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగాడే ఆయనే. అదిగో వస్తున్నాడు చూసారా, ఆయన అంటే ఎవరు? యోహాను గారు. సందర్భం ఇది, ప్రభువా అతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. ఎవరు? యోహాను గారు. ఏమవుతారు యోహాను గారు ఏమవుతారు అని అడిగాడు. అంటే చివరికి ఏమైపోతాడు ఆయన? ఇస్కరియోతు ఎలాగా అప్పటికి ఇస్కరియోతు ఏమవుతాడు అని రాయబడింది కదా, ఉరిపోసుకున్నాడని. ఇదే క్వశ్చన్, ఇదే వాడు ఒకసారి చర్చిలో అడిగాను డాడీ. ఎవరిని? వేరే పాస్టర్ ఒక ఆయన అడిగితేను యోధా గారే అనుకుంటాను చెప్పానని కన్ఫ్యూజన్ చేసింది నన్ను, అందుకని చెప్పానని డౌట్ వచ్చి అడిగాను డాడీ. సారీ డాడీ. అందుకే ఏ పాస్టర్ని నువ్వేం అడగ, వీళ్ళంతా గజదొంగలు, ఎవరికి బైబుల్ రాదు ఎవరికి. అవును డాడీ, నీకు అర్థమైనానా? మిమ్మల్ని అడగలేక నేను వైజాగ్ వచ్చి కూడా డాడీ ఎందుకు వచ్చాను డాడీ, ఈ మాట అడగటం కోసం భయం వేసి. వాళ్ళకి బైబుల్ మన మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు ఇది ఉందిగా డాడీ, ఫస్ట్ ఆ కంపులో బాప్తీసం తీసుకుంది నేనే డాడీ మీ దగ్గర. మరి ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడుగు? అంటే ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి అక్కడికి రావడం దూరం అవుతుంది కదా, అందుకే వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి ప్రశ్న అడిగారు. చాలా హ్యాపీగా ఉంది డాడీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను లైవ్ లో మొత్తం ప్రోగ్రామ్ మొత్తం చూసుకుంటున్నాను. ఇంకెవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరు చెప్పు. నీకు ఏదైనా డౌట్ వస్తే అడుగు నాయన. ఓకే డాడీ. ఇది యోహాను గురించి అడిగాడు నాయన. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఓకే, నెక్స్ట్ కాలర్ బాను హైదరాబాద్. బాను హైదరాబాద్. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం నాయన, చెప్పు. ఈరోజు ఆరాధన టీవీ వాళ్ళు రన్ ఫర్ జీసస్ అని పెట్టారు కదండి. ఏం పెట్టారు నాయన? రన్ ఫర్ జీసస్. రన్ ఫర్ జీసస్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదండి ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి. తెలీదు నాయన, చెప్పు నాయన. అయితే ఇప్పుడు పాస్టర్లు అంటే రన్ ఫర్ జీసస్ అని అంత పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు ఇట్లా ఛానల్ అందరూ పరిగెత్తుతున్నారండి పొద్దున్నే 5:30 నుంచి ఏదింటిగా పరిగెత్తి. ఏం చేస్తున్నారు నాయన? పరిగెడుతున్నారు. ఆరాధన ఛానల్ అని వెస్ట్ మారేడుపల్లి దగ్గర అక్కడ వాళ్ళు ఛానల్ ఉందండి ఆరాధన ఛానల్. అవును, ఆరాధన ఛానల్ దగ్గరికి రమ్మని చెప్పి వీళ్ళు యాడ్ ఇచ్చారండి ఒక 4-5 రోజుల ముందు రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్ లో. పరిగెత్తడానికి రండి అన్నారు. అండి నువ్వు కూడా వెళ్ళావా? నేను వెళ్ళలేదు, ఒక నాకు డౌట్ వచ్చింది అందుకని. చెప్పు నాయన. అది అందరూ రన్ ఫర్ జీసస్ అని టీషర్ట్లు టోపీలు అన్ని పెట్టుకుని ప్రింటేజ్ ఇచ్చి వాళ్ళ ఛానల్ దగ్గర నుంచి నారాయణ కూడా బాప్టిస్ట్ గారు పరిగెత్తాలంటండి. నాయన ఆ పాస్టర్లు
ఇక మొత్తం ఇక టీవీ ప్రసంగికులు ఉంటారు అదే మొత్తం దొంగల మూట అంతా పొద్దున్నే అదే నేను మొత్తం దొంగల మూట అంతా వచ్చింది అక్కడికి అదే నేను అట్లాగా పరిగెత్తడం వల్ల ఎస్ వచ్చే ఉపయోగం ఏంటి వాళ్ళు ఏమంటారని అదే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారని పరిగెత్తుకుంటా ఇక ఇక ఇక్కడికి వచ్చి డాన్సులు కూడా వేశారండి అది చెప్పు నాయన పాస్టర్లు అంతా డాన్సులు వేశారు వేశారు చెప్పునైనా అయితే దానివల్ల ఇప్పుడు యేసుక్రీస్తుకు వచ్చిన ఉపయోగం ఏంటండి అది ఉపయోగం ఏం లేదు కొలెస్ట్రాల్ తగ్గిపోతే బీపీ ఉంటే పోద్ది ఈయనకు ఉపయోగం కానీ యేసు ప్రభుకి ఉపయోగం లేదు నాయన మరి రన్ ఫర్ జీసస్ అంటే దేవుని కోసం ఏదైనా చెప్తే గానీ జనం మారుతారు కానీ ఊరక అక్కడ నుంచి పరిగెత్తడం వల్ల పాస్టర్లు కానీ వాళ్ళకి తెలియదు అంటారండి ఇది సంగతి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు గాని పరిగెత్తండి అని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో పాస్టర్లు మొత్తం రెవరెండ్లు బిషప్లు అందరూ డాన్స్ చేశారండి అంటే వాళ్ళంతా దొంగల ముఠ నాయన అది అదంతా దొంగల ముఠ మరి అంటే ఆ పాస్టర్ని రెవరెన్స్లు కూడా తెలియదు అండి అలా పరిగెత్తకూడదు ఇది తప్పు అని చెప్పే వాళ్ళు కూడా అంటే ఆ టీవీ ఛానల్లో చెప్తారు కదండి పాస్టర్లు రెవరెన్స్లు ఆ టీవీ ఛానల్కి వాళ్ళు అందుకే వాళ్ళ వాళ్ళందరూ ఆ టీవీ ఛానల్లో మాట్లాడే దొంగలందరినీ రప్పించుకుని పరిగెత్తించాడు ఆరాధనడు వాళ్ళందరూ పాస్టర్లు రెవరెన్స్లు రేపు శుభవార్తోడు అవును రేపు శుభవార్తోడు వచ్చి మోకాళ్ళు అయిస్తాడు రేపు బైబుల్ టీవీ కూడా వచ్చి పడుకోబెడతాడు ఏం చేస్తావు ఆయన ఎవడేం చెప్పింది అది వెంటనే పరిగెత్తడం వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా పరిగెత్తడం వల్ల దేవుడికి ఉపయోగం పరిగెత్తడం విను పరిగెత్తడం వల్ల దేవునికి ఉపయోగం ఉందనుకుంటే ఒలింపిక్స్ లో పరిగెత్తడం అందరూ దేవుని పిల్లలే అదేనండి అంత హేళన గా చేస్తున్నప్పుడు దాంట్లో చెప్పే పాస్టర్లైనా వాళ్ళకి గదిని చెప్పొచ్చు చెప్పాలి కదా మరి ఎవరు చెప్తారు నాయన నేను ఇదిగో ఇప్పుడు నెట్లో చెప్తున్నాను ప్రపంచంలో అందరూ చూస్తున్నారు నువ్వు అడిగావు వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు నేను తప్పు అని చెప్పాను అది ఎలా తప్పు అవుతుందో బైబిల్లో ఒక్క ప్రశ్న అడిగా ఉన్నాయన యేసుక్రీస్తు పరిగెత్తమని డ్రెస్ వేసుకొని పరిగెత్తమని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా అంతే కదా అది చూసే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు అలా చూసి ఆ పేరు అను వాళ్ళు షాప్ మీద రన్ ఫర్ జీసస్ అనే జెండాలు పట్టుకొని బఫూన్ గళ్ళు అంత బఫూన్ గళ్ళు ఆయన ఈవేళ ఇంకోటి ఏంటండి ఆయన ఈవేళ ఇలాంటి న్యూస్ అయ్యి ఒకటే నేను చూడలేదు కానీ విన్నాను ఏంటంటే మరి ఇది కరుణామాయిడికని చేశాడు ఎవడు విజయచంద్రు వాడి వేళ కడప ఈవేళ కడప ఎన్నికలు కదా ఆ జగన్ వైపును అనిల్ గడితోనూ తిరుగుతుంటాడు ఎక్కువ ఎందుకంటే బాగా కోట్ల రూపాయల దగ్గర ఉన్నాయి వీడికి ఎలాగ సినిమా ఛాన్సులు లేవు అందువల్ల వీడు ఏం చేశాడంటే ఈవేళ సిరువు ఎత్తుకొని నడిచాడు కడపలోను మరి ఏం చేస్తా నవ్వర మరి ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాను ఆయన ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటే కర్ర సిలువ చెక్క సిలువ కాదు ప్రతిదినము సిలువను సిలువ లాంటి శ్రమలు భరించాలి ప్రతిదినం అని ఆయన చెప్తే 7 సంవత్సరానికి ఒకసారి మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు అది గుడ్ ఫ్రైడే అని బైబుల్ ఎక్కడైనా ఉందా గుడ్ ఫ్రైడే అని బైబుల్లో లేదు రేపు ఈస్టర్ సండే అని బైబుల్లో లేదు మరి శుక్రవారం ఈ కర్ర సిలువులు ఎట్టుకుని నట్టం ఎంతవరకు రైటు అసలు నా కొరకు ఏడవకండర్రా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండర్రా అని చెప్తే వీళ్ళెందుకు యేసుప్రభు గురించి చెడుతున్నారు అది కాదండి ఇప్పుడు 2012 డిసెంబర్ 20 అని బైబుల్ చెప్పిందని చెప్పారు కదండి ఎవరు చెప్పారు మీడియా వాళ్ళు చెప్పారు శాస్త్రవేత్తలు చెప్పారు మీడియా చెప్పినప్పుడు మీరు ర్యాలీ చెప్పారు కదండి 2012 యుగాంతం కాదని బైబుల్ తరపున అసలు మీరు ర్యాలీ చేశారు కదా యుగాంతం కాదని చెప్పలేదు కానీ ఆయన మీడియా నోరు ముయించటానికి మీడియా మీద ఇంతవరకు ఎవరు తిరుగుపడలేదు అదేనండి మీరు ర్యాలీకి పిలిపించారు కదా అది అందు గురించి మేము మీడియా మీద తిరుగుబడి చేశాం మీరు ర్యాలీకి పిలిపించినప్పుడు ఎంతమంది జనం రాలేదు కానీ ఇట్లాంటి దీనికి మాత్రం కొన్ని వేల మంది వచ్చేసారండి ఎంత వస్తారు రోడ్డు మీద పరిగెత్తడం ఆడవాళ్ళు మగవాళ్ళకు తగులుకొని పరిగెత్తొచ్చు అంతే కదా సరదా ఆడపిల్లల మగపిల్లల గురించి వస్తారు మగపిల్లల ఆడపిల్లల గురించి వస్తారు మళ్ళీ మొహానికి చెడ్డీలు బనీన్లు ఒకటే ఒక వేషం ఆ పులి వేషాలు వేసుకుని పరిగెత్తారు ఎంత సిగ్గుకరం అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డాన్స్ చేశారండి ఆడపిల్లలు అవమానకరమైన సంగతి అండి అది ఏం చేద్దాం బాధపడదాం ఈవేళ అంటే ఇప్పుడు అందరు నరకానికి పోతారండి ఏమన్నా నరక అందరూ నరకానికి పోతారు అందులో అనుమానం ఏమి లేదు అందరూ నరకానికి పోతారు ఎప్పుడు తప్పించుకోండి ఆయన ఓకేనా గుడ్ బాయ్ గుడ్ బై గుడ్ బై గుడ్ బై నెక్స్ట్ కాల్ రావాలో చూడండి నాన్న మీరు ఎవరు అడిగిన ప్రశ్న
ఇవాళ పరిగెత్తారేటైతే ఉన్నాను లాడి చెప్పనా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22 మోషే ఐగుప్తులు సకల విద్యలు నంపించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను ఇక్కడ మాటల ఎందు కార్యములందు ప్రావీణుడై ఉన్నాడు కదా మోషే మాటల ఎందు ప్రావీణుడైనప్పుడు మళ్ళీ దేవుడితో నాకు మాటలు రావు అంటున్నాడు అండి సరిగ్గా మాటలు రావు దేవుడు మాటలు రావు ఐగుప్తు మాయలన్నీ వచ్చావు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు మాటల ఎందు ప్రవీణుడు కార్యములందు మాటల ఎందు ప్రవీణుడు మోసపూరిత కార్యముల ఎందు ప్రవీణుడు ఎలక్షన్స్ అవ్వకముందు కాంగ్రెస్ రాకముందు కొన్ని లక్షలే కలిగినటువంటి రాజశేఖర్ రెడ్డి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడొచ్చింది కార్యముల ఎందు ప్రవీణుడు మాటల ఎందు అది కాదు నాన్న అది కాదు చెల్లి నీకు అర్థమైందా ఓవరాక్షన్స్ అన్నీ నటన చెల్లి అన్న తల్లి ఆడేవాడు అంటాడు తెలుగుదేశం అరే పొరచేతుడు అంటే రామారావు పొరచండి అడంజయ్య తెలుగుదేశం పిలుస్తుంది రా అంటాడు ఆడు రా అంటే ఊరే తెలీదు రమ్మంటున్నాడో తెలీదు నాటకాలు ఇవన్నీ మాటల ఎందు కార్యముల ఎందు ఒక రాజకీయ నాయకుడు మాటల ఎందు కార్యముల ఎందు నీకు మేలు చేసే కార్యాలు కావు నిన్ను దోసుకునే కార్యాలు మాటల ఎందు నీకు మేలు చేసే మాటలు కాదు నిన్ను మాయ చేసే మాటలు అలాంటి విద్యల ఎందు ప్రవీణుడు ఎందుకు ఐగుప్తుల చరిత్ర ఒకసారి హిస్టరీలకు మనం వెళితే వాళ్ళు ఏమని నమ్మేవారు ఈ జన్మ తర్వాత మరో జన్మ ఉంటుంది ఆ జన్మకి మళ్ళా మనకు శరీరం కావాలి కదా అందుగురించి ఇప్పుడున్న ఈ శరీరాలను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అని మొత్తానికి ఎవడో పెట్టేశాడు రాజు ఫరో రాజు మైండ్లో పెట్టాడు ఫరోస్ కదా ఈజిప్ట్ను పరిపాలించిన వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే శరీరాన్ని భద్రపరిచే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చచ్చిపోగానే వాడి తాలూకా శవాన్ని ఏదో రసాయనాలు కలిపేసి మరి ఈజిప్ట్ దేశంలో పెట్టిలో పెట్టి బ్యాండేజ్ చేసి పెట్టిలో పెట్టి వాడు సంపాదించినటువంటి చరిత్ర బంగారం కానీ వెండి కానీ ఇంకేటేట అవన్నీ కూడా పెట్టి పిరమిడ్స్ వండర్స్లో ప్రపంచ వండర్స్లో చెప్పబడుతున్న పిరమిడ్స్ సమాధులు కట్టించుకున్నారు వాడి కార్యం అది ఇప్పటికీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కార్యాలు మాటలు మాటలు ఏంటంటే మళ్ళా చచ్చిపోతే మళ్ళీ లభిస్తావా అప్పుడు నీకు శరీరం కావాలా అలాంటి వాడు ఈ మధ్యకాలంలో పుట్టాడు 30 ఏళ్ల క్రితం నేను రాశాను సింహగర్జంలో ఏంటంటే అలెన్ సన్క్లేర్ మీరు మరణానికి మందు ఉండదు అనుకోకండి ఒకప్పుడు టీవీకి మందు లేదు కుష్టికి మందు లేదు దానికి మందు లేదు దీనికి మందు లేదు ఇప్పుడు వాటన్నిటికీ మందులు వచ్చాయి కదా ఇప్పుడు క్యాన్సర్కి మందు లేకపోవచ్చు తర్వాత మందు రావచ్చు కదా ఇప్పుడు ఎయిడ్స్కి మందు లేదు తర్వాత సైన్స్ అభివృద్ధి పొందిన తర్వాత ఎయిడ్స్కి మందు రావచ్చు కదా మరి ఇప్పుడు ఎయిడ్స్తో నువ్వు చచ్చిపోతావు కనుక ప్రాణం పోయేవాడికి మళ్ళీ తిరిగి ప్రాణం ఇచ్చే మందు కనిపెట్టచ్చు ఇంజక్షన్ దొరుకుతుంది అప్పుడు అప్పుడు ఇంజి సూదేశిస్తాం అనుకోండి సూదేశే కానీ మళ్ళీ బతికేస్తారు ప్రకాడ చచ్చిపోరాళ్ళు కనుక చచ్చిపోయే వాళ్ళందరూ 1 కోటి రూపాయలు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు 30 ఏళ్ల క్రితం ఒక రేటు పెట్టేటాడు అలానే సన్క్లేర్ అమెరికా వాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కోటీశ్వరులందరూ మా చనిపోయిన తర్వాత మా శరీరాన్ని సమాధి చేయకుండా అలానే సన్క్లేర్కి అప్పగించేయండి అన్నారు అప్పుడు ఈ శవాలన్నీ తీసుకెళ్ళి డీప్ ఫ్రిజ్లో నరాల్లోబడి రక్తనాళాల్లోబడి ఈ కెమికల్స్ ఎక్కించేసి డీప్ ఫ్రిజ్లో అతి శీతలమైనటువంటి ఐస్ బాక్సుల్లో ఈ శరీరాలని భద్రత చేస్తున్నాడు వాడు ఎందుకు ఎప్పటికైనా మందు కనిపెట్టబడదా అప్పుడు ఆ జీవం కలిగిన మందు ఇంజెక్ట్ చేస్తే వీడు మళ్ళీ లేచిపోతాడు కనుక ఎప్పుడో బతుకుతామన్న ఆశతో శరీరాలను భద్రపరచుకుంటున్నారు మన్ను వెనుకటి వల్లనే మన్నోను ఆత్మత దయచేసి నా దేవుని ఎదుగు పోవననేది అమెరికా వాడికి తెలియదు ఈజిప్ట్ వాడికి తెలియదు ఎవడికి తెలియదు చచ్చిన తర్వాత పోతా వారికి ఇదేం లేదురా అని బైబిల్ చెప్పింది బైబిల్కి భిన్నంగా వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు వీళ్ళు కనుక ఎవరైనా లగిస్తారా ప్రాణం పోతే వస్తుందా ఈ శరీరం మళ్ళీ బతుకుతుందా కేవలం నిష్ప్రయోజనం బైబిల్ చెప్పింది కదా కానీ మరి వీళ్ళంతా ఎందుకు అరగైపోతున్నారు మాటల ఎందు కార్యముల ఎందు డెవలప్ అయ్యారు వాళ్ళు అలాగే ఈజిప్ట్ తాలూకా 40 సంవత్సరాల తన జీవితంలో నాయన ఈజిప్ట్ సకల విద్యలు అభ్యసించాడు కార్యములు ఎందు ప్రవీణుడు ప్రవీణుడు అంటే ఏ విషయంలో ప్రవీణుడు తన సోదరుని ఎవడో మా ఒక మాట అన్నందుకు టక్కని చంపేశాడండి అంటే పరాక్రమవంతుడు మోసెస్ తెలివైనవాడు అదే ఆయన గురించి చెప్పాడు నీ సందేహం ఏంటి అంటే ఇక్కడ
నిర్గమకాను నాలుగో అధ్యాయం పదిలో దేవుడితో మాట్లాడుతూ ఇంతకుముందు మాటలు నేర్భవాన్ని కాను అంటాడు కదా. అది దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి మాటలు రావు నాకు, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నాను, దేవుని మాటలు రావు. అందుకే పౌలు కూడా అదే మాట అంటాడు, నేను మాటల యందు నర్పరిని కాదు, నా మాటలు బాగో అని చాలామంది అంటారు. ఇప్పుడు నేనేదో ఎవడో సాయి కుమార్ గడిలా మాట్లాడలేను కదా నేను. ఇప్పుడు సాయి కుమార్ గడు ఉన్నాడు, డబ్బింగ్ వాయిస్ ఇస్తాడు వాడు. అలాగే మన వంశీ ఉన్నాడా, ఏడే ఎవడున్నాడు, వంశీ ఉన్నాడు. మరి నాకు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, నాకు డబ్బింగ్ వాయిస్ వంశీ ఇస్తాడు. అలాగే తమిళ్, తమిళ్లో ప్రేమ్ నాకు డబ్బింగ్ వాయిస్ ఇస్తాడు. అర్థమైంది కదా నేను, అంటే నేను అలా మాట్లాడలేను. నేను అలా మాట్లాడలేనప్పుడు, ఆ భాష నాకు రానప్పుడు, నేను మాట్లాడలేనప్పుడు నాకు బదులుగా నా లిప్ మూమెంట్ బట్టి ఆ లాంగ్వేజ్ను సెట్ చేస్తారు వాళ్ళు. అలాగా నాకు ఈ జ్ఞానం ఉంది కానీ ఆ భాషా జ్ఞానం లేదు, అవునా? అలాగే మోషేకి ఏ జ్ఞానం ఉంది, ఈజిప్ట్ జ్ఞానం ఉంది, కానీ దేవుని జ్ఞానం లేదు, అందుకే నేను మాట్లాడలేను అన్నాడు. అది దాని అర్థం. అంతేగాని మోగోడని కాదు. నెక్స్ట్ కాలరావు అన్న కూడా మీరు చెప్పండి ఆయన. ఆహా, మనోహర్ కర్నూలు చెప్పిన ఆయన. సార్ కీర్తనలు, కీర్తనలు అధ్యాయం అధ్యాయం 48 148 148 ఒకటే వచ్చింది. కీర్తనలు 148 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి ఆకాశ వాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన స్తుతించుడి ఆకాశ వాసులారా అంటే ఏంటి సార్? వెరీ గుడ్. ఆకాశంలో వాసం చేసేది ఎవరు? దేవదేవతలు సార్. అంతే కదా నాయన, ఆకాశ ఆకాశ అందరూ దేవదూతలు, అందరూ ఆకాశమా? దేవదూతలందరూ అగ్నియేనా? దేవదూతలందరూ నీరేనా? దేవదూతలందరూ వాయువులేనా? ఇవన్నీ పంపకాలు జరిగాయినైనా. ఆకాశంలో ఒక మాట చెప్పాడు కొత్త నిబంధనలో, లోకసువార్త. లోకసువార్త చూడండి ఆయన, లోకసువార్త ఇరవై ఒకటవ అధ్యాయం 21 లోకాసువార్త 25 26 వచనం. 25 26 అవును, 21వ అధ్యాయం లోకాసువార్త 26 వచనం. లోకాసువార్త 21 26, ఆకాశమందలి శక్తులు కదలింపబడును అన్నాడు. అంటే ఏమున్నాయన ఆకాశంలో? పవర్స్ ఉన్నాయి. వాయు ఒక పవరేనా? నీళ్ళు ఒక పవరేనా? నిప్పొక, అదే అగ్ని ఒక పవరేనా? ఇవన్నీ పవర్స్ నైనా. ఈరోజు శాస్త్రం ఏముంటుందంటే, విజిబుల్ మ్యాటర్ అంటే కంటికి కనిపించే పదార్థం 10% మాత్రమే. ఈ నక్షత్రాలు కానివ్వండి, మరి గ్రహాలే కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపించేవి 10 పాళ్ళు కనిపించినవి. డార్క్ మ్యాటర్ అన్నాడు, ఇన్విజిబుల్ మ్యాటర్ అన్నాడు, కంటికి కనిపించని పదార్థం. కంటికి కనిపించిన పదార్థం ఎంత ఉందంటుంది సైన్సు? అది ఎక్కడండి 90% ఉందంటున్నారు. ఆ కంటికి కనిపించని పదార్థం, ఇకపోతే ఈ పదార్థం అంతటిని పట్టించింది ఎవరు? ఈ పదార్థం ఎందుకు అలా అంటిపెట్టుకుని ఉండాలి? ఈ నక్షత్ర గమనాలు ఎందుకు అంత క్రమంగా జరగాలి? అంటే అక్కడ పవర్స్ ఉన్నాయని అర్థం. ఏంటన్నా ఇక్కడ ఆకాశ వాసులు సపరేట్గా, ఇక్కడ సూర్యచంద్రులు నెక్స్ట్ స్టెప్ లో పోతే మళ్ళీ దూతలు సపరేటు. అన్ని దేవదూతలేనాయనా, అన్ని దేవదూతలే. కొన్ని దేవదూతలు కొన్ని రూపాలు తీసుకున్నాయి, మరికొన్ని రూపాలు తీసుకున్నాయి. Hebrews 1:2 సార్. Hebrews 1:2 ప్రపంచంలో సార్, అక్కడ ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మిపడ్డాయి. అవును, అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కదా సార్, ఇక్కడ ప్రపంచములు అని ఉంది. ములు అంటే ఇక్కడ ప్లూలర్ ఉంది, అక్కడ ప్లూలర్ ఏంటి సార్? బహువచనం ఏంటండి ఆయన, భూ ప్రపంచం అన్నారు. అంటే మనం ఉన్నది, అవునా? అవును సార్. ఈ భూ ప్రపంచంలో చాలా ప్రపంచాలు ఉన్నాయి. జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, ఏనైనా పక్షుల ప్రపంచం, కొండల ప్రపంచం, ఇవన్నీ ప్రపంచాలే.
అంగారక ప్రపంచం, గురు ప్రపంచం, శుక్ర ప్రపంచం, ఇవన్నీ ప్రపంచాలే. సూర్య ప్రపంచం, నక్షత్రాల ప్రపంచాలు, ఇవన్నీ ఎన్ని ప్రపంచాలే. ఒక్కొక్కటి ఒక ఇండివిజువల్ పవర్, ఒక్కొక్కటి ఒక కోణం, ఒక్కొక్కటి ఒక వేగంతో తిరుగుతుంది. ఎగ్జాంపుల్ మన గ్రహాలే. మన గ్రహాల్లో సిస్టమ్ని గెలాక్సీని కలిపితే ఒక ప్రపంచం ఉంటుంది. ఏంటన్నా? సోలార్ సిస్టమ్ని మామూలు గెలాక్సీలు అన్ని కలిపితే ఒక ప్రపంచం అని అంటారు. ఎవరు ఎవరు అన్నది? ఎవరు ఎవడన్నది? బుక్ లో చదివాను సార్. బుక్ లో చదివారు? నేను రాయలేదు కదా అది. మీరు రాయలేదు. నేను రాయలేదంటే అది తప్పు అని అర్థం. సోలార్ సిస్టమే ప్రపంచం అని ఎవడన్నాడు? ఇది భూమం, భూమి ఒక ప్రపంచం అన్నారు కదా. సోలార్ ప్రపంచం అని ఎవరన్నారు? అది తప్పు అలా అన్నవాడిది. భూ ప్రపంచం అది చెప్పాలి నువ్వు బయటికి. అది చెప్పు. ఆ దౌర్భాగ్యులలో నాసా వాళ్ళని సవాలు చేసి ఎప్పటికి సింహగర్జన ఎప్పుడు చూసావు నాయన? నేను రాసిన సింహగర్జన పుస్తకం చూసావా? చూసావా? అందులో నాసాకి రాసిన ఉత్తరం ఏ డేట్ లో రాసానో చూడు ఒకసారి. చూడు ఈసారి. కొన్ని సంవత్సరాలైంది నాసాని శాస్త్రవేత్తలను సవాలు చేసి, ఒరే దరిద్రులారా, ఎలియన్స్ అనేవి ఎక్కడైనా ఉన్నాయనుకుంటే రండిరా నాతోని అని నేను చాలా రాశాను. అలా కదా, నేను చాలా రాశాను. రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని నేను ఎవడో వాడు టోనీ బ్లెయిర్ గడికి పంపించాను, బుషిగడు చిన్న బుషిగడు ఉన్నప్పుడు వాడికి పంపించాను, నోబెల్ కమిటీకి పంపించాను. ఎవడైనా మీసం ఉన్న మగాడు ఉంటే రమ్మన్నాను. ఎందుకు మరి ఈ రోజు వరకు ఎవడు రాలేదు? పోలీ ఎలియన్స్ ఉందనేవాడు ఎవడినైనా నువ్వు నిలబెడితే నేను రెడీగా ఉన్నాను. శాస్త్రవేత్తనే, ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అనేది. ఎవడో దిక్కుమాలని అక్కుపక్షులు అటువంటి రోడ్ల మీద తిరిగేవాడిని కాదు, అలా ఎర్రిపీర్లు అటువంటి ఊపిరిగడ్లు అటువంటి కాదు. మహాశాస్త్రవేత్త అనేవాడు ఎవడైనా ప్రపంచంలో ఉంటే, స్టీఫెన్ హాకిన్స్ గారు ఈ మధ్యన ఛాలెంజ్ చేశాను, 1 ఇయర్ అయిందంట ఛాలెంజ్ చేసి. ఎలియన్స్ లేవని వాడి ఇప్పుడు ఎలియన్స్ ఉన్నాయని చెప్పింది వాడే కుంటి కులాసం గడు. వాడిని కూడా సవాల్ చేశాను, అది కూడా ఈ లేటెస్ట్ సమకర్జల్లో పడింది, నెట్లో ఉంటుంది, మీరు చూడండి ఆ లెటర్. ఒకవేళ ఉంటే ఎవరినైనా తీసుకురండి ఎలియన్స్ ఉన్నాయి అని చెప్పడానికి. ఇంకంతకంటే నేను సమాధానం చెప్పలేను. ఉన్నాయనే వాడిని పిలక పట్టుకు తీసుకురండి. ఉన్నాయనే అని ఎవడైనా అంటాడు పిలక పట్టుకు. ఆ శాస్త్ర సైంటిస్ట్ అయి ఉండాలి. ఆ ఎరుపిరిగడ్డ ఓడు ఎవడవాడు అక్కుపక్షులు అంటాడు కాకూడదు. వాడు ఎందుకు పనికిరాడు? ఓడిపోయినాడు, అందరి చేతిలో ఉన్నాడు. మీ గురించి రాశారు సార్? వాడు రాస్తాడు. నా మాట విను, నేను ఎవరి చేతిలోనూ ఓడిపోయానా? ఆడు నాతో పోటీ పడడానికి ముందు ఏం చేయాలో తెలుసా? మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నాను ఆయన? నువ్వు హైదరాబాద్ అక్కడ కదా ఉంటున్నావు. అక్కడ అక్కడ ఎవరు ఉండేనా? అక్కడ నువ్వు రేపు ఒకటో రాయాలి. నువ్వు నీ అడ్రస్ పంపించు. వాడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? వాడు నంబర్ 1 అసీఫుద్దీన్. అసీఫుద్దీన్ నా చేతిలో ఓడిపోయిన సీడీ నా దగ్గర ఉంది. ఇమ్రాన్ చేతిలో ఓడిపోయిన సీడీలు నా దగ్గర ఉన్నాయి. వీడు అందులో ఓడిపోయినట్టున్నాడు. ఆయుడు వాడు బైబుల్ బాగా వినాలి. నువ్వు బైబుల్ అనేది బైబుల్లో చూపించు, నా లైఫ్ టైమ్ నేను నిన్ను సవాలు విడిచిపెడతాను అన్నాడు. బైబుల్ అనే పదం బైబుల్లో చూపించాలి నువ్వు. అంతవరకు నీకు లైఫ్ టైం ఛాన్స్ ఇచ్చాను అన్నాడు ఇమ్రాన్ ఖాన్. దానికి వాడు ఎర్రమకం వేసుకొని చూసాడు రిపీర్ కనుకడు. కనుక ఆడు ఓడిపోయినట్టు నేనెందుకు? నాయన మా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, ఆయన పంపిస్తాను, ఒప్పించాడు. అంటే వాళ్ళు ఇప్పటికీ ప్రచారం చేస్తారు కదా, వాళ్ళకి సమాధానం చెప్తే బాగుంటుంది. నా మాట విన్నాయన. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హైదరాబాద్ ఆడమంటావా? హైదరాబాద్ ఆడుతోని అంటే మీరు కాకపోయినా మీ వాళ్ళు ఉన్నారు కదా సార్? మా వాళ్ళు రెడీ, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు ఆయన ఓడించేయడానికి. ఓఫీర్ గడిని, ఇరుపీర్ గడిని ఎవరు రెడీ? వాడిని ఒప్పించు నువ్వు దరిద్రుడిని. వాడు ఎందుకు పనికిరాని వాడు బాగా వినాలి. ఆర్ఎస్ఎస్ బజరంగ దళాలు వాడు పళ్ళని ఎందుకు కొడగొట్టారో తెలిసిన ఆయన హిందూ మతాన్ని తప్పు పట్టాడని. కోకట్టపల్లిలో వాడిని నడి రోడ్డు మీద స్కూట రాపి పళ్ళన్నీ ఎరగొట్టారు. సారీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి పెదవులు ఎత్తండి అని చెప్పు. వాడు ఎందుకంటే బుద్ధిహీనుడు, వాడు ఎర్రోడు, వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. మా స్టూడెంట్లు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో ఒక చిన్న స్టూడెంట్ని నిలబెడతారు వాడి మీద డిప్లొమా. వాడిని 2 క్షణాల్లో ఓడించేటట్టుగా నేను చేస్తాను. జయచల్ గ్రంథం చదివేస్తాను, నాకు బైబిల్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. జయచల్ గ్రంథం అయిపోయింది నేను చదవడం. జయచల్ గ్రంథం చదవడం అయిపోయింది. మంచిది నాయన, మంచిది నాయన, చదువు నాయన, చదువు చదువు. ఇలా బుద్ధిహీనులు మాట్లాడమనొద్దు నువ్వు. నెక్స్ట్ కాల్ రావాలి చూడండి నాయన. ఇంకొక విషయం సార్. వాడు నక్కట వాతలు వేసేసుకున్నాడు పుల్లగా ఉండాలని. హలో కమాన్ లాక్. మీరు అడగండి నాన్న ప్రశ్న.
లాస్ట్ క్వశ్చన్. హలో చెప్పు ఎవరినైనా. చెప్పు నీ వాయిస్ కట్ అయిపోతుంది. హలో నీ వాయిస్ కట్ అయిపోతుంది చెప్పు నాయన, క్లియర్ గా లేదు. హలో చెప్పు నాయన. హలో చెప్పు నాయన. వందనాలండి. చెప్పు నాయన. ఇక్కడ ఉపవాసం గురించి ఒకటి మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలో చెప్పు నాయన. మత్తయి సువార్తలో ఉపవాసం గురించి. మత్తయి సువార్త 6:16. అయితేనా నాయన, మత్తయి సువార్త 6:16 ఉపవాసం ఉంది. నెక్స్ట్ ఎవరు అడగండి నాయన. లేకమ్మా శివ. యోబు గ్రంథం 1:22. యోబు గ్రంథం 1:22. యోబు గ్రంథం లాస్ట్ క్వశ్చన్. ఇంకా కలర్స్ తీసుకోవద్దు. యోబు గ్రంథం 1:22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుని అన్యాయం దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. యోబు గ్రంథం 34:5 నేను నీతిమంతుడను. దేవుడు తినవండి. మీరు 1 తీసినంత వరకు ఉన్నారు, 34 మీకు ఘాటుగా ఉంది, చదివేస్తున్నారు. ఉండ నేను వస్తున్నాను కదా అక్కడికి. యోబు గ్రంథం 34:5 34:5 చెప్పమ్మా. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను అని ఉంది. ఇక్కడ యోబు అనుచున్నాడని ఉందండి 6:6. 6:6 న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునుగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగిందని యోబు అనుచున్నాడు. దేవుడు నా పట్ల న్యాయం తప్పని అన్నాడు కదా. అంటే యోబు అంటున్నాడా? యోబు అనుచున్నాడని ఎలీహు చెప్తున్నాడు. యోబు అంటున్నాడు అన్నాడు. ఎలీహు మాటలు అమ్ముతావా? ఎలీహు మంచి వ్యక్తిగా ఉన్నాడు కదా. నేను ఏ తప్పు చేయలేదని యోబు అంటున్నాడు. ఆయన మాట నమ్ముతావా? నువ్వు తప్పు చేసావని పక్కన ఉన్న ప్రమీల అంటుంది. ఈవిడ మాట నమ్ముతావా? నేను ఏ తప్పు చేయలేదని నువ్వు అంటున్నావు. నువ్వు తప్పు చేసావని ఈవిడ రాసింది. ఏం చేద్దాం? నీ మన నమ్మంటావా, ఈవిడ మన నమ్మంటావా? ఇక్కడైతే దేవుడి మాటే నమ్మాలి, దేవుడు రాయించారు కాదు. నీ మాట నమ్మాలా? నువ్వు ఎక్కడైతే దేవుడు మన నమ్మాలో మాకు తెలుసు, నువ్వు నాకు చెప్పకో. నీవు మంచిదానివని నువ్వు చెప్పుకుంటున్నావు, అది యోబు చెప్పుకున్నాడు. నువ్వు మంచిదానివి కాదని ప్రమీల అంది. అంటే ఎలీహు చెప్తావు. ఎలీహునా? ఎలీహు చెప్తున్నాడు. మరి నీ మాట నమ్మమంటావా, మరి ప్రమీల మాట నమ్మమంటావా? నీ మాటే నమ్మాలి. చూసా, నీ దగ్గరికి వచ్చేసరికి నీ మాటే నమ్మేయాలి. యోబు గారు దేవుని వలన రాస్తున్న మహాజ్ఞాన ఆయన. ఆయన ఏమని రాశాడు? దేవుడు అన్యాయం చేసినని యోబు చెప్పలేదా? అది ఆయన ఏ తప్పు చేయలేదు. చివరికి భార్య వచ్చి నువ్వు దేవుణ్ణి తిట్టేసి చచ్చిపో అన్నా సరే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే మంచి జరిగితే దేవుడికి స్తోత్రం, మంచి జరగకపోతే దేవుడు అన్యాయిస్తాడా? కనుక ఎలుగు మాటలు ఖాయం కాదు, దేవుడు మాటలు ఖాయం. దేవుడు రాయించాడు, యోబు చెప్పింది పర్సనల్ విట్నెస్ రైటు. ఎందుకంటే యోగు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఎలుగు ఏం పేలాడో రాశాడు, అతని ముగ్గురు స్నేహితులు ఏం మాట్లాడారో యోగు రాశాడు. అంతేగాని యోగు తప్పు చేశాడనా? యోగై నలుగురు వాళ్ళ స్నేహితుల పట్ల బలు అర్పిస్తాడు చివరికి వెళ్ళేసరికి. అక్కడ చెప్పు. అదే అంటే ఇది చూపించినప్పుడు ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఏమని చెప్పాలి? క్లియర్ అయింది. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది కూర్చో. పిల్లలు ఇంకెవరు? ఎనీ క్వశ్చన్? మోజీ బాబు, మోజీ చెప్పండి. మోజీ గారు. ఏబు 38:7. యోబు 38:7.
యోగ 38 ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పడినప్పుడు దేవదూతలందరూ దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరత్న వేసినవాడు ఎవడు? దేవుని కుమారులు అంటున్నారు, ఇక్కడ దేవదూతలు అంటున్నారు. అంటే ఉదయ నక్షత్రం అంటే దేవదూతలనే మనం అనుకుంటున్నాము. ఉదయ నక్షత్రం ఉదయ నక్షత్ర నక్షత్రాలు దేవదూతలు. మరి దేవుని కుమారులు అంటున్నారు, దేవుని కుమారులు ఎవరై ఉంటారు అప్పుడు? మనం అప్పటికి సృష్టి జరగలేదు కదా అంకుల్. మనకు అన్నయ్య ఉన్నాడు అప్పుడు. అప్పుడు సృష్టి జరగలేదు కదా. మన అన్నయ్య ఉన్నాడు కదా. మనుషులు ఎవరు సృష్టి కలదు కదా. మన అన్నయ్య పేరేం పేరండి? యేసు. ఆయన ఎప్పుడు ఉన్నాడండి? అప్పుడే ఉన్నారు. కలిగి ఉన్న దేది ఆయన లేకుండా కలగలేదు. కనుక అక్కడ ఉన్నాడు మూలరాత్రి వేసినప్పుడు. ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు చిన్న అన్నయ్య. దేవుని కుమారులు ఫ్లోరల్ వాడుతున్నారు కదా. వాళ్ళు దేవుని కుమారులు కదా వాళ్ళిద్దరు. దేవదూతలందరూ పుట్టినోడు తప్పు పుట్టినోడు తప్పు మీరు అది చెప్పాలి. మీరు నాకు మీరు ఏం చూసి చెప్తున్నారో నాకు తెలియాలి కదా. మీరు పుట్టినోడు చూసి చెప్పాలా? పుట్టినోట్లో ఉన్న తప్పు. దేవదూతలు వేరు, దేవుని కుమారులు వేరు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం చదవండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. 13 వచనం చివరి మాట దేవదూతలందరూ అని ఉంటా చూడండి. 13 వచనం చివరిలో దేవదూతలందరూ దూతలలో యవన గూర్చైనను ఎప్పుడైనాను కుమారులని చెప్పినా ఈ దేవదూతలందరూ రక్షణ స్వాస్యం పొందే నా పిల్లలైన వారికి, దేవుని కుమారులైన వారికి, దేవుని పిల్లలైన వారందరికీ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు, కాని కుమారులు కారు. పుట్టినోడు 100 రూపాయలు తప్పు వెన్న కొట్టేయండి. అది బుర్రలేనోడు ఎవడో పుట్టినోటి ఇచ్చాడండి. అది బైబిల్ ఉంటే రైట్. అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా శాతకం దద్దమ్మలండి. ఒకవేళ గ్రీకు భాషలో ఒకవేళ ఎవడైనా అది కానీ ట్రాన్స్లేట్ చేస్తాడు బుద్ధిహీనుడండి. దేవదూతలు ఎవరంటే దేవుని పిల్లలకు పరిచారం చేయడానికి పంపబడిన సేవకులు. వాళ్ళు కుమారులు అవుతారు? కుమారులు కారు. ఆ మీ ఇంట్లో తడిగొడ పెట్టి ఆడమనిషి ఉందా? వాళ్ళు కారు. నేను అడిగింది చెప్పండి. మీ ఇంట్లో తడిగొడ పెట్టిన ఆడమనిషి ఉందా? మీ కుమార్తె అవుతుందా? మీ కుమార్తె ఉందా ఇంట్లోను? మీకు కుమార్తె ఉందా ఇంట్లోను? మీకు పని మనిషి ఉందా ఇంట్లోను? కుమార్తె కుమార్తె పని మనిషి పని మనిషే. మనం దేవుని కుమారులు అండి. దేవదూతలు ఈ ప్రకృతికి సర్వ చేస్తుందా? వీళ్ళంతా వీళ్ళు మన సేవకులు. పుట్టినోట్లో దేవదూతకి దేవుని కుమారుడికి తేడా తెలియని ఎంతోమంది అమాయకులు ఇవి ఇలాంటివన్నీ మిక్స్ చేసి చెప్తారండి. దేవదూతలు దేవుని కుమారులు ఒకటే అని. ఓకేనా? నవీన్ హైదరాబాద్ లాస్ట్ క్వశ్చన్. నవీన్ హైదరాబాద్ నవీన్ హైదరాబాద్ వందనాలు నాయన చెప్పు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఎంతనైనా 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. జాకిర్ చీపి సులభపడ్డా అనే దాంట్లో నిన్న మాట్లాడాడు. ఇక్కడ నెట్ లో చూశాను నేను. టాపిక్ లో ఈ వచనం తీసుకొని కొన్ని వచనాలతో లింక్అప్ చేసి క్రీస్తు సిలువబడలేదు అని చెప్తున్నాడు డాడీ. వాళ్ళ గురువుని ఓడించానని చెప్పాడు ఒకసారి. సింహగర్జనలో నా లెటర్స్ ఉన్నాయి, దీదాత గారితో జరిగిన కరస్పాండెన్స్. దీదాత గారి దగ్గర రక్త తిలకం దిద్దించుకున్నవాడే ఇండియాలోని జకీర్ నాయక్ అనేవాడు. వాడు బెంగళూరులో ఉంటాడు. వాడు వీడి గురువు అనమాట, దీదాత వీడి గురువు. మీ గురువుని ఓడించిన మగాడు మా డాడీ. ఇగో ఈ ఉత్తరాలన్నీ ఉన్నాయి. దీనికి నీ సమాధానం ఏంటి? బైబిల్ ఓపెన్ సిటీ నువ్వేమైనా ఛాలెంజ్ చేయగలవా అంటే వాడికి సరిపోయిన సరైన సలహాన్ని ఇచ్చిపెడతాను, పోటీకి నిలబడతానేమో అడుగు. మళ్ళా ఇంకో పాయింట్ ఇక్కడ, ఓడిపోయిన వాడు క్రిస్టియానిటీలోకి వచ్చేయాలి వాడు. అవునండి. బైబిల్ ఓపెన్ సిటీ నుంచి ఎవరైతే పోటీకి నిలబడతారో ఓడిపోయిన వాడు ముస్లిం అయిపోతాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్కి వాడు ఒప్పుకోవాలి. వాడిని వెంటనే బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ కాంటాక్ట్ చేయమను. వాడు తొక్క తీసేస్తామని చెప్పు. సరే రైట్, గుడ్ బై. అందరికి సెలవు, వెళ్ళిపోండి.